శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పించు సంతోష్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆదిత్య క్రియేటివ్ జీనియస్ అనే బాల్య చిత్రాన్ని నిర్మించడానికి పూనుకున్నాము. గత జూన్ 4వ తారీఖున ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య గారి క్లాప్ కొట్టగా ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం గారు పూజా కార్యక్రమం నిర్వహించగా ఈ ఫిలిం అనేది ప్రారంభమైంది. ఈ ఫిలింలో ప్రధానంగా బ్రహ్మానందం గారు, సుమన్ గారు, ఎంఎస్ నారాయణ గారు మరియు ప్రధాన పాత్రల్లో ఈ చిత్ర నిర్మాణం జరుగుతున్నది. బాలలపై ప్రత్యేకమైనటువంటి యొక్క కార్యక్రమంగా రూపొందించి గత 30 సంవత్సరాలుగా పాఠశాల విద్యలో ఎల్కేజీ టు పీజీ వరకు విద్యార్థుల యొక్క మనోభావాలని గమనించిన మేము ఒక ఫిలిం ద్వారా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ క్రియేటివ్ జీనియస్ అనే బాల్య చిత్రాన్ని నిర్మించడానికి పూనుకున్నాం. విజ్ఞాన్ హై స్కూల్ వాళ్ళు చాలా అత్యద్భుతంగా మాకు సహకరిస్తున్నారు. దాంట్లో 2 సాంగ్స్ని విద్యార్థులపైన 200 మంది బాలబాలికలపై రమణ మరియు స్వర్ణ మాస్టర్ కొరియోగ్రఫర్ చేయగా పాటలు చిత్రీకరణ జరిగినది. తర్వాత ఎంఎస్ నారాయణ గారితో ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్ని స్కూల్లో చాలా అద్భుతమైనటువంటి హాస్య సన్నివేశాలు విద్యార్థులతో కలిపి తీయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 60% ఫిలింను కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ఫిలింలో కేవలం బాల చిత్రం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో కాకుండా మంచి కమర్షియల్ ఎలిమెంట్తో డైరెక్టర్ ఫోటోగ్రఫీ కంతటి శంకర్ గారి యొక్క ఆధ్వర్యంలో మంచి రెడ్ ఎపిక్ అండ్ ఆరి ఎలెక్స్ అనేటువంటి కెమెరా ద్వారా మంచి జిమ్మీ జీప్ కెమెరాతోని మంచి లొకేషన్స్లో పాటలు చిత్రీకరణ జరిగినది. ఆల్మోస్ట్ ఆల్ 4 పాటలు చిత్రీకరణ జరిగినది. 60% టాకీ పాట్ కంప్లీట్ చేసేసాం. కథలో ఏంటంటే ప్రధాన అంశం ఏంటంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జూనియర్ సైంటిస్ట్ అవార్డ్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ప్రకటించడం ద్వారా విద్యార్థుల లోపల పాఠశాల స్థాయి నుంచే ఒక పరిశోధనాత్మకమైనటువంటి యొక్క విజ్ఞానాన్ని క్రియేట్ చేయడానికి ఈ కథ అంశం ఉంటుంది. ఏపీజే అబ్దుల్ కలాం జూనియర్ సైంటిస్ట్ అవార్డ్ ప్రకటించడం ద్వారా భారత ప్రభుత్వం కూడా దీంట్లో అవార్డు వచ్చినటువంటి ఈ ఫస్ట్గా వచ్చినటువంటి వాళ్ళకి జూనియర్ సైంటిస్ట్ అవార్డుతో పాటు గిన్నీస్ బుక్ అవార్డ్, 5 లాక్స్ క్యాష్ అవార్డు అనేది ప్రకటించడం జరుగుతుంది.